మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి, ఇది హస్తము. ఇది అట్లాంటి ఇట్లాంటి హస్తం కాదు మిత్రులారా. నిన్నగాక మొన్న దీని గురించి సరిగ్గా తెలియక మనకు మనమే మనం నెత్తి మీద ఎక్కించుకున్నాం కదా. ఇది తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తం మిత్రులారా, భస్మాసుర హస్తం. దీన్ని పల్లెల్లా మొండిసేయ అంటారు. ఎందుకు మొండిసేయారంటే, ఒకటి కరువు, ఒకటి కష్టము, ఒకటి కన్నీళ్లు, ఒకటి కుట్రలు, ఒకటి కుతంత్రాలు. ఈ ఐదేళ్లను వేసుకొని తెలంగాణలో ఏదో ఉద్ధరిస్తా అని చెప్పేసి ఇంకొంతమంది ముండమోపి గారు ఎంతగా తెగించారంటే, ఇవి అమ్మ సోనియమ్మ ఫోటో పెట్టుకొని, ఇది అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ. అఫీషియల్ అంటే రేవంత్ రెడ్డి భజన బ్యాచ్. పేరు కుక్కలు, పేరు కుక్కలు. ఈ కుక్కలు ఎంత అన్నా తక్కువనే. ఒక్కసారి చూడండి మిత్రులారా, ఒక్కసారి చూడండి మిత్రులారా, చూడండి. చీచీ, మీరు మనుషులేనా? వావి వరుసలు మరిచిన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు పోలీస్ విచారణలో విస్తుపోయే నిజాలు. ఫోన్ టాపింగ్ తో బెదిరించి ఒకే హీరోయిన్ ని వాడుకున్న ముగ్గురు నేతలు. కేటీఆర్ వాడుకున్న అమ్మాయిని బెదిరించి హోటల్ తీసుకెళ్లిన హరీష్ రావు. కేటీఆర్ దగ్గరికి వచ్చిన ప్రతి అమ్మాయి తనకు కావాల్సిందే అని చెప్పేసి ఆర్డర్ లేస్తురని పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసు విచారణ పేరుతోటి ఇంత దుర్మార్గంగా, ఇంత దుర్మార్గంగా కథనాలు రాస్తురు. కాబట్టి ఇలాంటి ముండా కొడుకులు అడుగుతున్నా, గా హీరోయిన్ పేరు ఎందుకు వాడుతుర్రా? నీ శల్యనో, నీ అక్కనో, నీ అవ్వనో వాడుర్రా. గప్పుడన్నా నీకు వాళ్ళు తిడితే సిగ్గొస్తుంది, గట్ల గప్పుడన్నా మీకు సిగ్గొస్తుంది. ఇంత దారుణంగా నాయకులను డిఫేమ్ చేయాలంటే ఈ నాయకుల్ని డైరెక్ట్ ఎదుర్కోలేక, ఇవో నిన్న రేవంత్ రెడ్డి టీమ్ ఓ ఛానల్, ఇవో వాళ్ళ పేపర్లు, వాళ్ళ ఫేస్బుక్లు ఇంత దారుణానికి ఒడిగడుతూ ఉద్యమం చేసినటువంటి నాయకుల్ని పట్టుకొని ఏదో హీరోయిన్ పేరుతోటి పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసుల విచారణ పేరుతోటి ఇంత దారుణంగా కథలు రాస్తుంటే, ఇంత దారుణంగా విషం చిమ్ముతుంటే, కాలో కూట విషం చిమ్ముతుంటే రేవంత్ రెడ్డి సంతోషపడుతుండు, వీళ్ళకు పైసలు ఇస్తుండు. దీని మీద ఎందుకు విచారణ చేయరు? దీని మీద పోలీసుల ఎందుకు పోలీస్ స్టేషన్ల కేసులు కావు?